అధికారుల నిర్వాకంతో సంగారెడ్డి జిల్లా చెర్ల గోపాలపురం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోపాలపురం చెరువు కట్ట ప్రమాదకర స్థాయికి చేరడంతో రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేశారు అధికారులు. దీంతో చెరువు కట్టపై నుంచి 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తమకు ఎలాంటి సమాచారం లేకుండా అధికారులు రోడ్డు తవ్వేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మెదక్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వాగులు వంకలు అదేవిధంగా చెరువులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. మనం ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కొండపల్లి మండలం మల్లెపల్లి గ్రామం దగ్గర ఉన్నాము. ఈ మల్లెపల్లి చెరువు అంతా కూడా పూర్తిగా నిండిపోయి ఈ చెరువు కట్ట అంతా కూడా పూర్తిగా ప్రమాదకరంగా మారింది. దీంతో ఆ చెరువు కట్ట కొద్దిగా కుంగిపోవడంతో అధికారులు ఆ చెరువు కట్టను పునరుద్ధరించాల్సింది పోయి ఇక్కడున్న గ్రామానికి రావాల్సినటువంటి రోడ్డును రాత్రికి రాత్రే గ్రామస్తులకు సమాచారం లేకుండా తవ్వివేశారు. దీంతో అటు సంగారెడ్డి వెళ్ళడానికి కావచ్చు, అదేవిధంగా ఈ మల్లెపల్లి గ్రామ సమీపంలో ఉన్నటువంటి 10 గ్రామాలకు కూడా పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయినటువంటి పరిస్థితి. దీంతో గ్రామస్తులు తమకు సమాచారం లేకుండా అధికారులు రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేశారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గంపై దృష్టి పెట్టకుండా ఉన్న రోడ్డును తవ్వేయడంతో గ్రామస్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం ఈ రోడ్డు అంతా కూడా చూసుకోవచ్చు, రోడ్డునంతా కూడా పూర్తిగా తవ్వేసి ఒక కాల్వలాగా మార్చేశారు. ఆ వాటర్ ఏమైనా భారీగా వస్తే మాత్రం చెరువును నీళ్ళను ఇటు మళ్లించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. చెరువు కట్ట ఒకవేళ ప్రమాదకరంగా మారితే చెరువు దిగితే ఆ లోతట్టు ప్రాంతాలు ఏవైతే మునిగే అవకాశం ఉందని చెప్పడంతో అధికారులు అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మనతో ప్రస్తుతం ఆ మల్లెపల్లి గ్రామస్తులు ఉన్నారు, గ్రామస్తులతో చెర్లగోపురం గ్రామస్తులు కావచ్చు, ఆ గ్రామస్తులు ఉన్నారు, కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ కాలువ ఎప్పుడు తవ్వారండి? కాలువ ఎప్పుడు తవ్వారంట గ్రామస్తులకు ఎవరికి సమాచారం లేదు. ఈ కాలువ తవ్వడం కన్నా ఇప్పుడు చుట్టూ తిరిగి ప్రజలు వెళ్తారు కదా, దీన్ని తవ్వడం కన్నా దీనికి అయితే ఏదో మరమ్మత్ అయిందో, అక్కడ ట్రాక్టర్లు పెట్టి అక్కడ మట్టి పోసి ప్రత్యామ్నాయ మార్గంగా తోవ ఉంటుండే. ఇప్పుడు ఆల్రెడీ చెరువు నిండింది కాబట్టి ఇక్కడ తోవ బంద్ అయింది, ఇక్కడ నుంచి ఎవరు ఎత్తలేరు. అదన్నా కనీసం బాగుపడుతుంది. ఇంత వాటి గుంతలు ఉన్నాయి, ఒకటి బండి మీద వెళ్తే ఏ గుంతలు పడతారు ఎవరికి తెలియదు. ఆ తోవనన్నా సరే కరెక్ట్ చేస్తే ఇది ఇవ్వకున్నా సరే ఇప్పుడు తోవ బంద్ చేసి ఇటు నుంచి ఎవరు వెళ్తలేరు. ప్రత్యామ్నాయ మార్గంగా తోవ బంద్ చేసి అటన్న వెళ్ళిపోతుంది. చెరువు కట్ట ఎట్లుంది? చెరువు కట్ట చెరువు కట్ట ఎట్లున్నది అంటే ఎప్పుడు పోతుంది ఎవరికి తెలియదు, అట్లున్నది. అధికారులు ఏమంటున్నారు అంటే అధికారుల దగ్గర దృష్టికి తీసుకెళ్ళారు? అధికారుల దృష్టికి తెగిన నుంచి ఇప్పటి వరకు దృష్టికి వెళ్తానే ఉన్నది. మళ్ళీ నిద్ర పోతురా, మత్తు నిద్రలు ఉన్నారా, ఎవరికేం అర్థమవుతలేదు. వస్తురు చేసామంటారు, పోతురు, తెల్ల కార్లు వస్తున్నాయి, అందరు చూస్తురు, వస్తారు చూస్తారు పోతారు. ఏమవుతుందంటే చేస్తామంటారు, అంటే ఎంతవరకు అయితే శాంక్షన్ రాలేదంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకాలు చెప్తారు, అది ఎంతవరకు వచ్చిందో ఎవరికి తెలియదు. వీలైనంత మటుకు మా గ్రామ పెద్దలు సర్పంచ్ వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే మాకు ప్రత్యామ్నాయ మార్గం కావాలి కదా పోవడానికి. ఇప్పుడు ఎమర్జెన్సీ కేసులు ఉన్నాయి, ఎవరికన్నా ఏమన్నా అవుతుంది, ఎవరు బాధ్యులు అని చెప్పి ప్రత్యామ్నాయ మార్గంతో ట్రాక్టర్లతో మట్టి పోస్తుడో ఏదో చేస్తున్నాం. ఇప్పుడు ఈ తోబంద సమాచారం ఇవ్వకుండా ఏదో ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఇది చేసేది ఏదో ఈడో 8-9 గంటలు పని అవుతుంది, గదే కదా తో మంచి సట్లకెళ్ళి పోతారు కదా, ఎందుకు సమాచారం ఇవ్వకుండా చేయడం ఎందుకు? మీకు చెప్పిరా అని రోడ్డు తవ్వుతున్నామని చెప్పిరా? ఎవరు చెప్పలేమా? ఏం తెలియదు ఏమో, రాత్రి 12 గంటలకు తవ్విందని తెలిసింది మల్లెపల్లి సర్పంచ్. నేను పొద్దున వచ్చి మల్లెపల్లి సర్పంచ్కి అడిగిన, ఏమయ్యా ఇట్లా తవ్వినామంటే నేను తవ్వలేను, కలెక్టర్ వచ్చి రాత్రి 12 గంటలకు తవ్విండి అని సర్పంచ్ చెప్పిండు. సర్పంచ్ చెప్తే అట్లా ఎంపీటీసీని వాళ్ళందరిని అడిగినాం, అడిగి మరి ఏమి దీని పరిస్థితి, మా బతుకేమిటిది, మేము ఎట్లా పోవాలి, నడితే మేము పైపులు వేపిస్తాం అది వేపిస్తాం అని వాళ్ళు అంటారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ నష్టం జరిగింది మాకు. తూములు ఇప్పటికి కూడా తూములు తీసినోడే లేడు, వీటిని దానికి ఒక నీరడు లేడు. గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు దానికి ఒక నీరడు ఉండేది, వాడు వర్షాకాలం వచ్చిందంటే ఆ తూము ఎట్లున్నది ఏముందని చూసుకుంటాడు. ఆ తూములకి వెళ్ళి ఇప్పుడు ఒక బొట్టు నీళ్ళు కూడా పోకుంటున్న పరిస్థితి ఉన్నది. ఈ అలుగును కూడా చూసినోడు లేడు. ఇక్కడికి వెళ్ళి మల్లెపల్లి నీళ్ళు తీసుకొచ్చి అలుగులు వేస్తారు, ఆ చెత్త తెచ్చి మళ్ళీ అలుగులు వేస్తారు, అలుగు మొత్తం మూసుకుపోయింది, ఆ తూములు అన్నీ మూసుకుపోయినాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లనే మాకు ఇబ్బంది వచ్చిందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు మీరు వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలంటే ఎట్లా? మాకు బయటికి వెళ్ళాలంటే ఇది కూడుపుండి, అది ఎట్లయినా ఇది దీసినా పలిగిపోతుంది చెరువు, ఇది తీయకున్నా చెరువు పలిగిపోతుంది. కంపల్సరీ రాకపోకలకు ఇబ్బంది ఉన్నాం కాబట్టి పోయిన దినాలు పోతాం యథావిధిగా, అన్ని రోజులు ఈ తవ్వ మంచిగా వేయాలని మేము ఆలోచిస్తున్నాం. అంతే, మొత్తంగా చూసుకోవచ్చు ఈ చెరువు కట్ట ప్రమాదకరంగా మారటంతో చెరువు కట్టలను పునరుద్ధరించిన అధికారులు మాత్రం దానికి ప్రత్యామ్నాయంగా ఆలోచించి గ్రామస్తులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఉన్న రోడ్డును కాస్త తవ్వివేసి దాన్నే చెరువు నీళ్లు పోవడానికి వాళ్ళైతే అధికారులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. దీంతో గ్రామస్తులు కావచ్చు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గ్రామ పరిధిలో ఈ రోడ్డు పరిధిలో దాదాపు 10 గ్రామాలు రాకపోకలు పూర్తిగా బంద్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో గ్రామస్తులంతా కూడా అధికారుల నిర్లక్ష్యానికి ఇది
నిదర్శనం అని చెప్పి వారైతే చెప్తా ఉన్నారు అదే విధంగా చెరుకట్టను పునరుద్ధరిస్తే గనక ఈ ఇబ్బందులు తప్పేవి కావు అదే విధంగా తూములు కూడా సరిగా దాన్ని రిపేర్ చేయట్లేదని చెప్పి వాళ్ళైతే చెప్తా ఉన్నారు కెమెరామ్యాన్ రమేష్ తో శ్రీనివాస్ ఎన్టీవీ సంగారెడ్డి